రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కార్యాచరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ కార్యాలయంతో పాటు మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మోదీ ఎవరికి దేవుడంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. గ్యాస్ ఇంధన ధరలు పెంచినందుకు మోదీని దేవుడు అనుకోవాలా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య గట్టు పంచాయతీ తెంపనోడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపారట అంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఆయన మాట్లాడతాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, దేవుడన్నా దేవుడు మోడీ అంటాడు. ఏవనికి దేవుడు నాకు తెలియక అడుగుతున్నా, ఏవనికి దేవుడు? యా గుజరాత్లోనికి దేవుడా, నీకు దేవుడా, ఏవనికి దేవుడా? 400 సిలిండర్ను 1200 చేసినోడు దేవుడు, 70 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన దేవుడు యువకులకు మోడీ, తెలంగాణలో ఒక్క విద్యాసంస్థ ఇయ్యలే తెలంగాణ విద్యార్థులందరికీ దేవుడు మోడీ, గిరిజన రిజర్వేషన్లు పెంచకపోవడమే కాకుండా గిరిజన యూనివర్సిటీని తొక్కిపెట్టినందుకు గిరిజనులకు దేవుడు మోడీ. అదేవిధంగా మా నేత కార్మికుల మీద 14 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు మోడీ కంటే ముందు, ఏ ఒక్కరూ ఆ పాప పని చేయలే. చేనేత మీద పన్నేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చేనేత కార్మికులకు దేవుడు మోడీ. రెండు బీజేపీ రాష్ట్రాల మధ్యన ఓ చిన్న గట్టు పంచాయతీ ఉంటే దాని చెంపశాత కాదు, కానీ రష్యా యుక్రెయిన్ మధ్యన యుద్ధాన్ని ఆపిండన్నా మోడీ అని లొల్లి పెడతాడా? ఇవది మనం వినాలి చెవుల పువ్వు పెట్టుకొని.